ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరు ఎలా ఉన్నారు? దేవునికి మహిమ. నిజంగా మనము మంచి క్రిస్మస్ నెలలోకి వచ్చాం కదా. నవంబరు నుంచి, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు నిజంగా సంతోషకరమైన నెల. సంతోషకరమైన నెలలో కూడా ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. చివరి నెలలు కదమ్మా ఇవి, చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. శోధకుడు ఇప్పుడే ఎక్కువగా పనిచేస్తాడు. ఎక్కువగా మన కుటుంబాల్లో శోధన కానీ, అనారోగ్యాలు కానీ, అనుకోని పరిస్థితుల్లో ఏదో ఒకటి మనకు సంభవిస్తూ ఉంటుంది. అందుకని ఈ చివరి దినాల్లోనే, అంటే ఈ శోధన దినాల్లోనే మనము ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఎక్కువగా దేవునితో మనం గడపాలి. ఆమీన్, హల్లెలూయా. శుభకరమైన నెల అంట ఒక, అంటే శత్రువులు కూడా, శత్రు రాజ్యాలు కూడా, మరి దేవుణ్ణి ప్రేమించిన వారు కూడా ఈ నెలలో యేసుక్రీస్తు యొక్క జన్మ విధానాన్ని, జన్మదినాన్ని అంట సంతోషంగా చేసుకుంటారట. శత్రువులు కానీ, శోధకుడు కానీ, ఎవరైనా కానీ చాలా ఆనందంగా చేసుకునేటువంటి ఈ నెల రోజులు పండుగ. దేవునికి మహిమ. అందుకే అంటారు డిసెంబరు నవంబర్ వచ్చి 25 పట్టారంటేనే చాలా ఆనందకరమైన, సంతోషకరమైనటువంటి నెలలో మనం ఆనందిస్తూ ఉంటాం కదా. కృపాకాలం, సంతోషించే దినం, సమాధానంతో, ప్రేమతో, ఐక్యతతో కలిసి ఉండేది. ఒకటి చెప్పిన ప్రభుని యేసుక్రీస్తు అంటే అందరికి ఇష్టమే, కానీ ఆయన్ని ప్రేమించే మనలాంటి వాళ్ళని, అంటే కొంతమందిని చూస్తేనే వాళ్ళు దేవుణ్ణి దూషిస్తారు, దేవుణ్ణి చాలాసార్లు కదా ఏంటంటే అవమానిస్తూ ఉంటారు. మనల్ని బట్టే ఆయనకి అవమానం, కానీ ఆయనంటే అందరికీ ప్రేమ, ఆయనంటే అందరికీ ఇష్టము. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. అందుకని అమ్మ క్రైస్తవులు అనగానే ఈర్ష, ద్వేషాలు, పగ, అసూయలు ఇవన్నీ కూడా వద్దమ్మా. నేను చాలా వింటున్నాను క్రైస్తవులు కూడా ఇలా ఉంటారా అని, కొన్ని కొన్నిసార్లు నాకు కూడా బాధ అనిపిస్తుంది. కానీ మనం అలా ఉండొద్దు. అంత చాలా భయముతో, భక్తితో, నిర్మలమైన మనసు కలిగి ప్రభువుని మనసారా ఆరాధిస్తుంటే దేవుడు నిజంగా మనల్ని బట్టి, మన ప్రేమను బట్టి దేవుడు ఇతరులను మార్చేస్తాడు. అటువంటి యొక్క వరం మనకు దేవుడు ఇచ్చిందిగాక. ఆమె అది ఒక మంచి వరం, అది ప్రభు మనకు అనుగ్రహించిందిగాక. ఆమెన్. మంచిది. ఈరోజు దేవుని వాగ్దానం రూతు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడలు ఇతన్ని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకుని కవిగటి నించుకుని వానికి దాదీగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఒబేదేదేము అని పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషయి యొక్క తండ్రి. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమో చూడండి. నయోమి ఎంత కన్నీరు కార్చిందో. నయోమి భర్తను కోల్పోయి, బిడ్డలను కోల్పోయి ఎంత పరిస్థితులు ఎదుర్కొందో, ఆ పరిస్థితులన్నీ ఒక్క కోడలి ద్వారా దేవుడు తారుమారు చేసేసాడు కదండి. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన ఆశీర్వాదం, ఎంత అద్భుతమైన ఆదరణ, ఎంత అద్భుతమైన సహాయము, ఓదార్పును నయోమికి దేవుడిచ్చాడు. చూడండి, స్త్రీలందరూ వచ్చి ఆమెను పొగుడుతూ చెప్తున్నారంట, 7 కుమారుల కంటే, 7 కంటే నిన్ను ప్రేమించి నీ ముసలితనమందు నిన్ను పోషించుటకు నయోమి నీ కోడలొక్కటి చాలు అన్నాడు. అబ్బా, ఇలాంటి కోడళ్ళు ఎంత ఆశీర్వాదకరమైన వారు. ఇలాంటి కోడళ్ళు ఉంటే ఎంత దీవెన కదా. నిజంగా నిజంగా దీవెని బిడ్డలారా, కోడళ్ళను అలా ఉండాలంటే అత్తలు కూడా ప్రేమించాలమ్మా. అత్తలు కూడా ప్రేమ కలిగి ఉండాలి. నయోమి కూడా రూతుని కూతురు కంటే ఎక్కువ ప్రేమించింది. మనం కూడా కోడలు చూడలేదని వాళ్ళ మీద పట్టం కాదు, మనం కూడా వాళ్ళని ప్రేమించాలి. మన ప్రేమ వాళ్ళని చూపిస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితులైనా తారుమారు అయిపోతారు కదా నిజంగా. అందుకేనే చూడండి, అప్పుడు నయోమి అంట, అబ్బా ఎక్కువగా
నీకు నీకు పోషకుడు నన్ను నయోమితో చెప్పాడు, ఓదార్చి కోడలు ఇతన్ని కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చుతాడు, నీ ముసలి తన మందులో నీకు పోషకుడిగా ఉంటాడని నయోమితో చెప్పి, అప్పుడు నయోమి అంట అందరు చెప్తుంటే అబ్బా ఆమె దుఃఖం పోగొట్టుకున్న కొడుకు మళ్ళీ ఆమె చేతిలోకి వచ్చినంత ఆనందం, పోగొట్టుకున్న కొడుకుల్ని ఎత్తుకుని నా కొడుకులు మళ్ళీ తిరిగి నాకు వచ్చారు అన్నంత ఆనందంతో ఆమె ఆ చేతిలోకి ఎత్తుకుని అతన్ని ఏం చేస్తుంది బిడ్డనంట కౌగిల్లో కుంచుకొని కన్నీరు కాచి, అయ్యా నీకు నేను ఒక మంచి దాదీగా ఉంటానంటే నిన్ను మళ్ళీ పెంచుతాను, మళ్ళీ నిన్ను భయభక్తులతో పెంచుతాను, మళ్ళీ నా కొడుకుల్లా కాకోకుండా నిన్ను ఒక మంచి ఏంటంటే ప్రయోజనవంతుడిగా పెంచుతానని ఆమె దాదీగా ఉంటాను అని చెప్పాను. ఆమె పొరుగువారు, ఆమె పొరుగు స్త్రీలు, ఇరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టారు. అతడు నిజంగా దావీదునకు తండ్రి అయిన యెష్షయి యొక్క తండ్రి. ఎంత అద్భుతం! ఓర్చుకున్నందుకు, కష్టపడినందుకు, తట్టుకున్నందుకు. అందుకే అంటారు మంచి మనసుంటే చాలు, మంచి ప్రేమగల హృదయం ఉంటే చాలు, ఓ వెనకటి తొబుకోకుండా మంచిగా ప్రేమగా అన్ని మర్చిపోయి కలిసి ఉంటే ఇలాంటి అద్భుతాలు మన అందరి జీవితాల్లో జరుగుతాయి. నీ జీవితంలో, నా జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో మన ప్రేమ కష్టం వెనక అద్భుతాన్ని దేవుడు చేస్తాడు, నీకు కూడా చేస్తున్నాడు. అది నీకే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. తప్పకుండా ఈ కార్యాన్ని, ఈ సంతోషాన్ని నువ్వు అనుభవిస్తావు. ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధుడా, ఈ వాక్యం ప్రతి బిడ్డను దీవించండి, దుఃఖము సంతోషంగా మార్చి వారి జీవితంలో అద్భుతమును చేసి. నాయన ఈరోజు అనారోగ్యంగా ఉంటే స్వస్థపరచండి, వారు ఏ పని చేసినా అద్భుతంగా జరిగించి వారి ముందు నడిచి నడిపించమని ఏసునామను అడుగుచున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.